రాసిన పత్రిక 31. ఇట్లుండగా ముందుగా నిర్ణయించబడి మీదనే ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరిచాను. ఇట్లుండగా దేవుడు మహిమపరచబడిన వారు మహిమపరచబడే వారిగా ఉండగా దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మనం ఇక్కడ విరోధి అనగానే లోకంలో ఉన్నోళ్ళ గురించి మాట్లాడకండి. ఈ లోకంలో మనం విరోధంగా 99.9% వరకు క్షమించండి తప్పైపోయింది అని అనేస్తే విరోధం లేకుండా పోతే, తప్పు చేసి తిరుగుబాటు చేసిన వాళ్ళు విరోధంగా ఉంటారు. చాలామంది తప్పు చేస్తారు, ఎదురు తిరుగుతారు. కనుక వాళ్ళకి విరోధులు ఉంటారు. దేవుడు మన పక్షమున ఉండగా విరోధి, మన విరోధి ఎవరు? మీ విరోధి అయిన అపవాది అని ఉంటది బైబిల్లో. చూడండి, మొదటి పేతురు 5:8 8:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది. అసలు ఆడితో మనం ఏమైనా గొడవ పడుతున్నామా? క్లోజ్ రిలేషన్ ఆడితో మనకి చెప్పండి, సాతానుగాడితో మనం ఏమైనా గొడవ పడుతున్నామా? వాడితో క్లోజ్గా ఉంటామా? హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్గా ఉంటాం వాడితోనే. దేవుడితో విరోధంగా ఉంటాం, కానీ సాతానుగాడితో మాత్రం గొప్ప స్నేహం. ఎందుకంటే తప్పులు చెయ్యమన్నది వాడే, తప్పులు చేస్తే ప్రోత్సహించేవాడు వాడే. దేవుడు గురించి ఆలోచించకుండా నిన్ను మరొక తలంపుల్లో మార్చేసేవాడు వాడే, అప్పులు పాలు చేసేవాడు వాడే, భిక్షమెత్తుకొని తిరిగేలా చేసేవాడు వాడే, పరలోకానికి వెళ్లకుండా చేసేవాడు వాడే. మీ విరోధి ఇక్కడ ఏనంటాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? అమ్మాయి, దేవుడు ఎంత అమాయకుడండి. తప్పు చేసిన పిల్లల్ని, తప్పు చేసిన తర్వాత కూడా మా పిల్లలండి చాలా మంచివాళ్ళు అండి అంటే అదేం బాగుంది మీరు చెప్పండి? దేవుడు అలాగే అంటున్నాడండి. నిజంగా మనం ఎంత తప్పు చేసినా మనల్ని కాపాడుకోవడానికి, చేర్చుకోవటానికి ఎవరు అనుభవిస్తారండి? ఇప్పుడు అదంతా అక్కడ మన ప్రాపర్టీస్ అన్నీ అక్కడే ఉన్నాయి. కాగితంలో కాలిపోయే భూమండలం అండి ఇది.
కాగితం నిప్పంటిస్తే క్షణాల్లో కాలిపోద్ది, క్షణాల్లో. భూమి మీద ఉన్న మన ఆస్తులన్నీ కూడా ఒకవేళ మనకు లేవనుకుంటే, ఒకవేళ ఉన్నాయి అని మనం అనుకుంటే, భూమి మీద ఆస్తులను ఉన్నవాళ్ళు ఉన్నారా? ఓ కోటీశ్వరులు ఉన్నారు వాళ్ళు, మిలియనర్స్ అండ్ బిలియనర్స్ అండ్ ట్రిలియనర్స్. వాళ్ళందరూ ఎంతో మేము గొప్పవాళ్ళమే, ధనికులము, సంపన్నులము, ప్రపంచ సంపన్నులు అని అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి వేస్తుంటాడు. వాళ్ళ సంపన్నులా? కాగితం నిప్పు పెడితే క్షణాల మీద ఎలాగైతే కాలిపోద్దో, ఈ భూమి క్షణాలలో మాయమైపోద్ది, కాలిపోద్ది. ఇది మీ ప్రాపర్టీయా? అజిత్కి పంపించాను ఆయన ఫోటో, ఇప్పుడు ఫోటో. మరి పిల్లలు ఎండలో ఎంతో కష్టపడిపోయారు కదా, మీరు చాలా కష్టపడిపోయారు, అలసిపోయారు, చాలా గొప్పవాళ్ళు. మరి మరి మీకేదైనా ఇవ్వకుండా తండ్రిగా నేను ఉండలేను కదా. లక్షవారం ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రార్థనకు వస్తే వాళ్ళకి ఏదో నాకు కలిగింది, ఈ పేద తండ్రికి కలిగింది ఇస్తాడు. ఒకరోజు రెండు రోజులు వచ్చిన వాళ్ళకి ఇవ్వబడదు, ఒకరోజు రెండు రోజులు వచ్చిన వాళ్ళకి ఇవ్వబడదు, మూడు రోజులు ఉండాల. అలా లెక్కింపబడిన వాళ్ళు 70-68. మీరు చూడండి అజిత్, నీకు ఒకటి వచ్చింది, ఈ లైట్ ఆఫీస్ బొమ్మ పెద్ద చేసి చూపించు, చూసారా? మీరు మట్టి మోసారే, గోతుల్లో మట్టి పోసారా? పాపం చెమట చెమటగా అచ్చారు, ఎండకు మండిపోయారు, తలకు గుడ్డ కట్టుకున్నారు. పాపం ఎంత అందమైన, మరి ఇక్కడ ఇదే అందం అనుకుంటున్నాం మనం. ఇలాంటి అందమైన జైశాలి ఆడిటోరియం, మీ తర్వాత మీ పిల్లలు చెప్పుకుంటారు, మా అమ్మలు మా నాన్నలు పనిచేశారండి ఇక్కడ, మట్టి మోసారండి ఇక్కడ, తుడిచారండి ఇక్కడ. దీన్ని చూసి మనం పొంగిపోతే తీసేనైనా, దీన్ని చూసి మనం పొంగిపోతే పరలోకం, ఆ ఆస్తులు, ఆస్తులవి, ఆ ఆస్తులు వద్దా మీకు? మీరు ఎంత అమాయకులరా, ఆస్తులు పోగొట్టుకుంటున్నారు. లోకంలో తుచ్చమైన, భ్రష్టమైన, క్షణకాలముండు కాలిపోయే ఈ భూమి మీద ఉన్న ఆస్తులే మీరు నిజంగా ఆస్తులని నమ్మించి మిమ్మల్ని మోసగించింది సాతాను. ఆ మోసంలో మీరు తెలుసుకోకుండా ఉండిపోతున్నారు, బయటకు రావటం లేదు. మరి నేను దేవుని పనికి వచ్చిస్తే నా ఇల్లో అంటావు, గొప్ప ఇల్లు. నేను దేవుని పనికి వచ్చిస్తే మా పిల్లలు బడో అంటావు, ఓ ఓ అనుకుని వెళ్ళిపోతావు నరకానికి. ఎప్పటికి ఎప్పటికి జ్ఞానోదయం కలుగుతుందరా మీకు? ఎప్పుడు ఎప్పటికి మీకు జ్ఞానోదయం కలుగుతుంది?
మీ గురించి బాధపడిపోతున్నాను ఇప్పుడు. అది అదంతా ఒక అక్కడికి నేను అక్కడిని వెళ్ళిపోయి మీరు ఎవరో కనబడకపోతే నాకు ఎలాగుంటుంది? పనిలోకి వెళ్ళా వచ్చి మీ దగ్గర కూర్చుంటున్నావు ఒక గంట 2 గంటలైనా. నేను అక్కడికి వెళ్ళిపోతే ఈ తరంలో ఒక ఇద్దరు ముగ్గురేనా నాకు కనబడేది? మీరు పరలోకానికి నేను వెళ్ళాక మన ఆస్తులను మనం స్వాధీనం చేసుకుని అప్పు చెప్తాడు కదా. ఆస్తులంటే ఎలాగ? మానవుడు ఊహించని ఆలోచించని అనంతమైన ఆస్తి మందది. అక్కడ మీ కొరకు సిద్ధపరచబడిన ఆస్తులు మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయం 34. అందుకు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, తన కుడివైపున ఉన్న గొర్రెలను చూచి, మనలను చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి రండి, లోకము పుట్టినది మొదలుకొని భూలోకాన్ని వదిలేసి వచ్చేయండి. భూలోకంలో చావు అనగానే మిమ్మల్ని భయపెట్టేస్తుంది. అది చావు అంటే శుభానికి త్రోవరా బాబు, సుఖానికి తోవది. ఎప్పుడు విమానం ఎక్కలేని వాళ్ళు విమానం ఎక్కడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు. శుభారంభం అంటారు దాన్ని. మీరు పరలోకానికి వస్తారు, ప్రయాణం ఎలాంటిది? లోకాల దాటే ప్రయాణం. మీ చావులో ఎంత ఆనందకరమైన ప్రయాణం. దేవదూతలు మీరు ఒక ఇన్వైటీగా వెళ్ళటాలు, మిమ్మల్ని తిన్నగా తీసుకెళ్ళి అప్పగించడాలు ఎంత బాగుంటుంది. ముప్పై 2వ వచనం చూద్దాం. రండి, మీ ఆస్తిని మీరు స్వాధీనపరచుకోవటానికి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అంటున్నాడు. రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును, మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యమును స్వతంత్రించుకోండి, పరిపాలించండి. మాకు మేమే పరిపాలించుకోవాలా దేవుడు? కాదు, కోటాను కోట్ల దేవదూతలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఒంటరివాడు కాదు అక్కడ, నీ వాళ్ళందరూ ఉంటారు. కోటాను కోట్ల దేవదూతలు వాళ్ళు నడిచి రారు, ఎగురొస్తారు. మీరు కూడా నడవరు, తేలటమే. అలసిపోం, చెమట పట్టదు. సూర్యచంద్రులు ఉండరు, ఉండని అవసరం లేదు. అక్కడ దేవుడే వెలుగు. కన్నీళ్ళు ఉండదు, ఏడుపు ఉండదు, బాధ ఉండదు, రోగం ఉండదు. అలాంటి లోకంలోకి మీకు వస్తారు. మీరు వస్తారు. ఎంతమంది కష్టపడ్డారో నాకు తెలుసు కదండి. ఎండ్లోనూ దేవుడు మీకు ఇస్తాడు. ఇది కంటిన్యూ చేయాలి. మీరు అమ్మ అయిపోయిందిగా నేను ఇంకెక్కడికి వెళ్ళాలనుకోకండి. చనిపోయినంత వరకు మనకు పని కలిగి ఉండాలి. చనిపోయినంత వరకు మనం పని కలిగి ఉండాలి. ఉండాలి కదండి. మరి ఇప్పుడు ఈ బిల్డింగ్ అయిపోయిన తర్వాత రంగప్రవేశం చేసేస్తాం, బిల్డింగ్లో వెళ్ళిపోతాం. తర్వాత నేను బతుకుంటే ఆగను, మరొకటే ప్లాన్ చేస్తాను. అదెంత కష్టమైనా, ఎందుకంటే మనం తండ్రి పనిలో కొనసాగాలి. వాక్యం చెప్తామంటే వీళ్ళు వినటం లేదు, పట్టించుకోవటం లేదు. కనుక దేవుని పిల్లలారా, దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఈ రోమాపత్రిక 8వ అధ్యాయం 32
తన స్వకీయ కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అబ్బా, ఏం మాట అన్నాడండి బాబు. సమస్తమును ఎందుకు అప్పగింపడు? సమస్తమును ఎందుకు అప్పగింపడు? ఇటు పరలోకం అందరినీ అప్పగిస్తానంటున్నాడు. ఏ దేవుడు ఏ గ్రంథంలో చెప్పాడండి? నిజంగా మన అదృష్టం కాకపోతే మనం క్రైస్తవులు అయినందుకు నిజంగా మనల్ని కన్నవాళ్ళు, నన్ను మాత్రం నన్ను కన్నవాళ్లే దేవుడిలోకి నడిపించారండి. మరి మిమ్మల్ని ఎవరు దేవుడిలోకి నడిపించారో వాళ్ళు గొప్పవారండి. మీకు మిమ్మల్ని ఎవరైతే పరలోకానికి నడిపించారో, దేవుని దగ్గరికి ఇప్పుడు నడిపించారో, వాడు అదృష్టవంతులండి. నా తల్లిదండ్రులు నిజంగా నన్ను దేవునిలోకి నడిపించకపోతే ఈరోజు నేను ఏ దరిద్రపు భక్తుడనై గుండు గిండెది కొట్టి నామాలయ వేసుకొని పూజలై చేసుకొని ఎక్కడ పడి చచ్చిపోయేవాడును, ఎక్కడుండేవాడునో, లేదా గుడలు ఇప్పేసి తిరిగి గోచిపెట్టుకొని సున్నం రాసుకొని నడినెత్తు నుండి కాళ్ళు వరకును వాళ్ళ పేరు ఏం పేరు? అఘోరాలు. ఇప్పుడు చూడండి, భారతీయ జనతా పార్టీ మళ్ళా వచ్చిందంటే ఇంక అందరూ అఘోరా భారతీయులందరూ అఘోరా డ్రెస్సులోనే తిరగాలి. బూడిద దాచుకోవాలి మనం జాగ్రత్తగా. ఒక బస్తా బూడిద నెలకి బాబు బయటికి బూడిద రాసుకుని వెళ్తాం, లే బాబు ఇంట్లోనే ఉండం. పార్లమెంట్లోనూ అఘోరాలే ఉంటారు, పెద్ద సీనియర్ అఘోరాలు పార్లమెంట్లో, అసెంబ్లీలో జూనియర్ అఘోరాలు, స్టేట్ అఘోరాలు అంటారు. అతాకుతలం అయిపోతుందండి, ఇండియా అతాకుతలం అవుతుంది. దేవుడు ఏం చేస్తాడో చూద్దాం మనం. దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. చెయ్యక మానడు, చెయ్యక మానడు, చేస్తాడు, చేసి చూపిస్తాడు. మన సహనం తగ్గిపోయింది, మన సహనం తగ్గిపోతుంది, భరించలేకపోతున్నాం. దేవుని పిల్లలారా, కొడుకునే ఇచ్చేసిన ఆయన ఇక్కడ అంటున్నాడు, మీకోసం కొడుకుని ఇచ్చేశాడు, యేసుక్రీస్తుని ఇచ్చేశాడు, సిలువలో చంపేశాడు మీకోసం. తన కొడుకుని ఇచ్చినటువంటి ఆ కన్న తండ్రి తన స్వకీయ కుమారుని, 32, తన స్వకీయ కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆపేలేదు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అడగమంటున్నాడు నిన్ను. నువ్వు అడిగే అధికారం నీకు ఇచ్చాను. నువ్వు నీ కొడుకుని ఇచ్చావు ప్రభా మా కోసం, మా పాపాల కోసం. మేము ఆయన నమ్ముకున్నాం ప్రభా, మేము ఆయన కోసం బ్రతికాం ప్రభా. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు బాధలు అనుభవించాడో మేము కూడా ఎన్నో బాధలు కష్టాలు సమస్యలు మేము అనుభవించాం. పనిచేసాం మీకోసం, మీకోసం మా బ్రతుకంతా పనిచేసాం, బ్రతికాం మీకోసం. ఎందుకు ఇవ్వరు మాకు పరలోకం అని చూడ ఎలాగా దేవుడే అంటున్నాడు ఈ మాట. నువ్వనని, నువ్వను, నీకు ఇవ్వకపోతే నువ్వను. చదివితే నా మాట వెంట్రుకలన్నీ నిలబడిపోతున్నాయండి నాకు. ఏమాట? తన స్వకీయ కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు యేసుక్రీస్తుని, ఆయనతో పాటు సమస్తమును, ఏటా సమస్తము, పరలోకం అంతటిని మనకెందుకు అనుగ్రహింపడు? బా,
ఎంత గొప్ప తండ్రి అండి, నిజంగా మన తండ్రి ఎంత గొప్పవాడు, ఎందుకు ఇవ్వడు? అప్పుడప్పుడు అంటారు కదా, ఒరే నువ్వు ఎలా ఇవ్వవో నేను చూస్తానంటాడు. ఎందుకు ఇవ్వడు? ఆకాశ మహాకాశాల మీద ఆసీనుడైన మహనీయుడు ఆ మహాలోకాలను మనకెందుకు ఇవ్వడు? చెమటలు కారుస్తూ కళ్ళల్లో ఒక చెమట వెళ్ళిపోయినా, ముక్కులోకి నోట్లోకి చెమట ఉప్పగా వెళ్ళిపోతున్నా, నా పిల్లలు పనిచేసే పని చూశాను నేను మొన్న. ముందు పని చేసిన దానికంటే అపూర్వంగా పనిచేశారు మీరు. ఎంత బాగా అయిపోయింది తెలుసా? ఆ ఫోటో వేయరా, క్లియర్గా గ్రౌండ్ అంతా తీసిన ఫోటో వేయరా. జేసీబీ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఆ ఫోటో పంపించాను అందరికీ, నీకు కూడా వచ్చేటది. భూమి మీద ఇప్పుడు బొమ్మయ్య, మన బొమ్మయ్యరా ఇప్పుడు, మనం కట్టే బొమ్మ, తర్వాత వచ్చే బొమ్మ, అక్కడ వచ్చే బొమ్మ ఎంత అందమైంది, ఎంత అందంగా చేశాడు, ఎంత డిజైన్ చేశాడా. ఇది మీకు అలా చేసి మీకు మీరు అలా చేశాకే మీరు అడుగు పెట్టండి ఆ లోపల. దేవుడు మన కోసం చేస్తాడు, మనం ఆయన కోసం కదా బ్రతుకుతున్నాం. లేకపోతే ఆ పక్క స్థలం మనకివ్వటం ఏంటి? అప్పటికి మనం దూరంగా ఉన్నవన్నీ మాట్లాడుతున్నాం, అంతవరకు ఎందుకనైనా ఉండు, నీ పక్కన్నాడా అవుతుపోతాడు. అటు చెడ్డ పడిపోని వాడి చెట్టు కూలిపోయిందండి, కోట్ల రూపాయల భారీ వ్యయంతో కట్టాడు, అది కూలిపోయిన తర్వాత వాడు దివాలా తీసేశాడు. ఒకప్పుడు మన స్థలం ఆక్రమించుకోవడానికి వచ్చేసాడు వాడే. ఈ మాట చూడండి, ఎంత చచ్చాలేనన్న, థ్యాంక్ యూ తీసే. మన అందరి కొరకు యేసుక్రీస్తును అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అనుగ్రహించును. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నా పిల్లల మీద ఎవరు రా నేరం మోపుతారు అని అడుగుతున్నాడు. మీరు నిజంగా ఇదే పవిత్ర ఆశయాలతో మరి బాబ్జీ ఎన్ని ఆ బిల్డింగ్ కట్టకముందు సైట్లో బిల్డింగ్ కట్టకముందు ఎన్నేళ్ళమ్మా, ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చాడో, వెళ్ళి 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 చూపించు, వెళ్ళి చూపించు. 10 ఏళ్ల క్రితమా? అంతే, 10 ఏళ్ల క్రితం శ్రీనివాసరావు గారు వాళ్ళ అల్లుడు బాబ్జీ రాడ్లు మూసారు వాళ్ళు. ఇంకా నాకు వాళ్ళిద్దరూ మొయుడు ఇంకా నా కళ్ళల్లో అలా ఉంటుంది. అది పెద్ద పెద్ద ఐరన్ రాడ్లు మోశారు మామల్లుళ్ళు కలిసి పని చేయక. శ్రీనివాసరావు గారు ఆయన వచ్చేసినప్పుడు, ఇండియా వచ్చినప్పటి నుంచి ఎప్పుడు దేవుడు పనిలో ఉంటాడు. అందరి స్త్రీల కంటే దేనికైనా నేను ముందుంటాను అన్నది అన్న ఆవిడ బాబ్జీ భార్య సుజాత. మంచి దంపతులు వాళ్ళు. బాబ్జీ అంటున్నాడట భార్యతో, భయ్ ఎంత ఆనందంగా ఉందమ్మా నాకు ఈరోజు, దేవుని కోసం పనిచేశాను నేను. ఎందుకంటే నాకు విదేశాల్లో స్టార్ హోటల్లో ఉండి పనిచేయటువంటి ఆయన చెప్పనమాట, అంటే ప్రిపరేషన్ చేస్తారు కేక్స్ అవిని, అంత బాగా తయారు చేస్తాడు. ఇంచుమించు 100,000 రూపాయలు జీతం. అలాంటి వాడు మండు టెండలో మాడిపోతూ 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 పనిచేయడం ప్రారంభం. స్టార్ హోటల్స్ అన్ని ఏసీయేనండి, ఏవి బయటికి వెళ్ళి పని ఉండదు, ఎప్పుడు చల్లదనంలోనే ఉంటారు వాళ్ళు. పొంగిపోతున్నాడట, ఎంత సంతోషంగా ఉంది వెళ్ళాకని. నిజమండి, దేవుని పనిలో ఉన్న ఆనందం
దేవుని పనిలో ఉన్న సంతోషం, దేవుని పనిలో ఉన్న తృప్తి ఎక్కడా దొరకదండి మనకి. చాలా బాగుంటాం, హ్యాపీగా ఉంటాం, దేవుడు పని చేసుకుంటూ పోతుంటావా, చాలా హ్యాపీగా ఉంటామండి. ముప్పై మూడు, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నా పిల్లల్ని ఎవరేమని అన్నారా అని నూరుకునేది లేదు అని అర్థం. అది అదెంత చక్కని అర్థం వస్తుంది చూడండి, ఎంత చక్కగా అర్థం వస్తుందో. దేవుడు మనల్ని పట్టుకొని ఏమంటున్నాడట, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? దీనికి మన భాషలో మనం ఎలా మాట్లాడతాం, నా పిల్లల మీద నేరం మోపువాడు ఎవడరా, ఎవడరా నా పిల్లలు అనేవాడు ఎవడరా, మమ్మల్ని అనేవాడు ఎంత ముద్దండి మనం అంటే దేవునికి. యేసు నమ్మినందుకండి, మనం యేసు నమ్మినందుకు ఈ ఆధిక్యత పొందాం. ఏమండి ఈ అమాయకులందరినీ చూసి జారిపడతానండి, ఈ 800 కోట్ల పొలోమని నరకగుండానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారే తప్ప అస్సలు పట్టించుకోవటం లేదండి దేవుడిని. మళ్ళా దేవుడిని మన దేవుడు తెలిసిపోతాడని వేల 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 కోట్ల మంది దేవుళ్ళను పుట్టించేశాడండి సైతాన్ గాడు. నీకొక దేవుడు, నీకొక దేవుడు, నీకొక దేవుడు, నాకొక దేవుడు, ఏటి మనుషులు కూడా అంతమంది ఉంటారు కదా, దేవుళ్ళు అంతమంది ఉన్నారు. ఎంత మాయ చేసేడండి మీ విరోధి, మన విరోధి అయిన అపవాది, వాడేనండి మన విరోధి. మీరు ఇరుగు పొరుగోళ్ళు, చైనా వాళ్ళ గురించి, జపాన్ వాళ్ళ గురించి, పాకిస్తాన్ వాళ్ళ గురించి, ఆర్ఎస్ఎస్ వాళ్ళ గురించి, బీజేపీ వాళ్ళ గురించి కంటే ఎక్కువ భయపడవలసింది సైతానికే. వాడు చాలా మాయగాడండి బాబుడు, వాడు చాలా మాయగాడు. భలే మాయ చేసి మనల్ని మానిపించేస్తాడు. తొలి రోజుల్లో ఈ దేవుని పనికి బయలుదేరదానేసరికి ఎవరో ఒకరు గెస్ట్ వచ్చేవారండి. అప్పుడు నేనేం చేసేవాడిని ఆలోచించాను, కొంతకాలం తర్వాత వచ్చిస్తే ఇంటి దగ్గర ఉండిపోవడం ఏంటి, అతన్ని కూడా పద నువ్వు కూడా బయలుదేరేవాడిని. నాతో మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరినవాడు రాత్రి 12 ఇళ్ళు చేరేవాడిని తీసుకొని గెస్ట్ని. బాగా మాడిపోయేది గల నేను బయలుదేరుతానో బయలుదేరనో కనుక్కున్న తర్వాత అప్పుడు వచ్చేవాడు నా దగ్గరికి. మన వాళ్ళు ఏం చేస్తారు, గెస్ట్లు వచ్చారు కదా వాళ్ళు ఏమనుకుంటారు అని మీరు ఉండిపోతారు. ఎవరిని పట్టించుకోకండి, ఎవరు అసలు మనకు పాత్రులు కారు, మన స్టేటస్కు వాళ్ళు తగిన వాళ్ళు కారు. మీకు ఒక మాటలో చెప్పాలంటే మనం ఈరోజు ప్రపంచంలో ఉన్నవాళ్ళందరికంటే గొప్పవాళ్ళం. మనకు అందుకే ఏమని మనకు ఒక బిరుదు ఇచ్చాడు, ఏమని మనకు ఒక బిరుదు ఇచ్చాడు ఆయన దేవుడు. ఆడవాళ్ళు ఎవరు చెప్తారో గట్టిగా చెప్పండి. ఆడవాళ్ళలో మనకు కాదు, ఇంకా ఏర్పరచబడిన వంశం, అవన్నీ మమ్మూలే. మనకు ఒక బిరుదు ఇచ్చాడు ఆయన. భూమిని తలక్రిందులు చేయువారు. మనం ఏం చేస్తామంట, తలక్రిందులు చేస్తామంట భూమిని. భూమిని తలక్రిందులు చేయడం అంటే చిన్న మాట, చాలా పెద్ద సూర్య తుఫాను. సూర్యుడి నుంచి మండే జ్వాల వచ్చింది మన పక్క. అలాగ దేవుడు ఆపుతున్నాడు దాన్ని.
మన కోసం, ఆయన పిల్లలైన మన కోసం మనం బాగుండాలి ఆయనకి. లోకం ఏమైపోతారో వాళ్ళ గురించి అని ఆలోచన, అమెరికా మునిగిపోతుంది, ఆఫ్ఘనిస్తాన్ మునిగిపోతుంది, బ్రెజిల్ మునిగిపోయింది, భూకంపాలు వచ్చేస్తున్నాయి, ఏడుదది మాస్కో మరలా. మనల్ని ఏది తాకకుండా చేస్తున్నాడు మహానుభావుడు. మనల్ని ఎస్పెషల్లీ మనల్ని నా పిల్లలైన వారు భూమి మీద ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ చల్లగా కాపాడుతున్నాడు ఆయన. ఎవడరా నా పిల్లలకు హాని చేసేవాడు ప్రకృతి? అయ్యో, సర్వీస్ చేసేది అది, దాన్ని మనం అనకూడదు. ఈ భూకంపాలు కానీ, తుఫాన్లు కానీ, కొండకు అగ్నిపర్వతాలు బద్దలవడం కానీ, ఇవన్నీ కూడా మనకు శత్రువులు కావు. ఇవి మనకు సేవ చేసే ప్రకృతి దేవదూతలు, అవి మనకు హెల్ప్ఫుల్గా ఉన్నాయి. హాని ఎవరికి తలపెడుతున్నాయి? దేవుణ్ణి ఇష్టపడిన వాళ్ళకి హాని తలపెడుతున్నాయి అవి, మనకు కాదు. మనల్ని ప్రేమిస్తాయి, మనల్ని కాపాడతాయి. మనకు కాపలా దేవదూతులు, మనకు కాపలా. ఏ దేవదూతలు అయితే అగ్నిగా, గాలిగా, మట్టిగా, ఈ ప్రకృతిగా ఉందో, ఈ ప్రకృతి మనుషుల్ని నాశనం చేస్తుంది, అదే ప్రకృతి నిన్ను కాపాడుతుంది. అందుకంటాడు ఆయన, ప్రకృతి చేత ఏదైనా అక్రమార్గాన్ని ఉపయోగిస్తాడేమో సాతానగాడు, ప్రకృతిని ఉపయోగించి శత్రువు కదవాడు, ఎవరినైనా ఉపయోగించి మనకి ఏమైనా హాని తలపెడతాడనే ఆలోచనతో దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడో? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడు దేవుడే. నీతిమంతులుగా తీర్చేది ఆయనే, ఎవరికి శిక్ష వెయ్యాలో వేసేవాడు ఆయనే, శిక్ష వేసేవాడు ఆయన. అంటున్నాడు, నా పిల్లలకు హాని తలపెట్టేవాడు ఎవడు? ఎంత గొప్ప మాట అండి నిజంగా మనకది, ఎంత శుభవార్త అండి మనకది. అంతగా ప్రేమిస్తున్నాడా మనల్ని ఆయన? అవునండి, అంత ప్రేమ కలిగిన దేవుడు అండి మన దేవుడు. మనం అంటే ఆయనకు చాలా ప్రేమ. చూడండి, మనం పట్టిందల్లా బంగారం, మనం అనుకున్నదల్లా జరిగిపోతుంది, మనం చేసేది అనుకుందాము అనుకుంటే జరిగిపోతుంది. మహనీయుని నమ్మండి, ఆయన మీదే మీ ధ్యానం ఉంచండి, మీ జీవితం ఆయన కొరకు నడిపించండి. అప్పుడే మీరు, మీ కుటుంబాలు దేవుని కుటుంబంగా పిలువబడతాం. మనం అంతా ప్రపంచంలో ఉన్న నా ప్రియులైన పిల్లలందరికీ ఒక తండ్రిగా నేను ఇచ్చే హితోపదేశం మర్చిపోకండి. గాడ్ బ్లెస్ యూ.